ఛానల్ లోక్ సభ ఎన్నికల ఫలితాలపై టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలపై బీజేపీని ఎదుర్కొనే దమ్ము ప్రాంతీయ పార్టీలకే ఉందని, ఫలితాలను భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని కేటీఆర్ అన్నారు. మీడియాతో చిట్చాట్ సందర్భంగా ఆయన ఏమన్నారంటే, 2014 34% ఓట్లతో టిఆర్ఎస్కు 11 సీట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగింది, 2 సీట్లు పోయాయి. అసెంబ్లీకి పార్లమెంట్ ఓటింగ్కు మెజార్టీలో పెద్దగా వ్యత్యాసం లేదు. 3 సీట్లలో గెలుపు కాంగ్రెస్కు ఘనమైందేమీ కాదు. మోదీ ప్రభావంతో మాత్రమే బీజేపీ గెలిచింది. ఒక విచిత్రమైన ట్రెండ్ ఈ ఎన్నికల్లో కనబడింది. మోదీ ప్రపంచంలో టిఆర్ఎస్కు 450,000 ఓట్లు మాత్రమే తగ్గాయి. టిఆర్ఎస్కు పెద్ద సెట్ బ్యాక్ అని మేము భావించటం లేదు. మాకు 16 సీట్లు వస్తాయనుకున్నా, మా అంచనాలు తప్పయ్యాయి. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో సింహభాగం సీట్లు టిఆర్ఎస్కే వస్తాయి. వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను ఫెయిల్యూర్ అయ్యానని అనుకోవటం లేదు. భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. బీజేపీని ఎదుర్కొనే దమ్ము ప్రాంతీయ పార్టీలకే ఉంది. రాజ్యాంగబద్ధమైన అంశాలపై సంబంధాలు కొనసాగిస్తాం. రాష్ట్ర సమస్యలపై పోరాటం కొనసాగుతుంది. జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పాత్ర పోషించే మానసిక స్థితిలో కాంగ్రెస్ లేదు. హరీష్ రావుని దూరం పెట్టారన్నది సరికాదు. సిద్దిపేట అసెంబ్లీ ఎన్నికల్లో 119,000 మెజారిటీ వచ్చింది. సిరిసిల్లలోనే మెజారిటీ తగ్గింది. చంద్రబాబు ఓటమిపై మాట్లాడి పై చాచిక ఆనందం పొందాలని మేము అనుకోవటం లేదు. ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలగానే ఇంట్లో పడుకునే నేతలు మా పార్టీలో లేరు. నిజామాబాద్లో పోటీ చేసింది రైతులు కాదు, కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు. కవిత డాటర్ ఆఫ్ ఫైటర్ అంటూ ఎన్నికలపై తనదైన శైలిలో విశ్లేషణ చేశారు. చూస్తూనే ఉండండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అవర్ ఛానల్.